హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ మీకైతే అర్థమవుతుంది. సరే మరి, విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా సత్యనారాయణ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా వెలగంపూడి రామకృష్ణ గారు అయితే పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, 2019లో విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 26,474 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 272,000 పై చిలుకే అన్నమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ గంటకి మీ ముందరైతే ఉంచుతాము. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ వాచ్ నెస్ ప్లేలిస్ట్లో చూడండి, అలాగే ఓవరాల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి మై సజెషన్స్లో చూడొచ్చు. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోస్ మీ ముందర ఉంటాయి. థ్యాంక్ యూ.